హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ విధంగా వాట్సాప్ హోమ్ స్క్రీన్లో మనకిష్టమైన వాళ్ళ ఫోటోని ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూద్దాం. సో నాకైతే పవన్ కళ్యాణ్ సార్ అంటే చాలా ఇష్టం. సో నేను పవన్ కళ్యాణ్ సార్ ఫోటోని అయితే పెట్టుకున్నాను. సో మీరు మీకు ఇష్టమైన వాళ్ళ ఫోటోని ఏ విధంగా పెట్టుకోవాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలా పెట్టుకోవాలంటే మీరైతే ఒక చిన్న యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో చాలామంది ఏం చెప్తారంటే మీరు జీబీ వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎఫ్ఎం వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఇట్లని చెప్తారు. సో అఫ్ కోర్స్ అట్లా ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మీరు పెట్టుకోవచ్చు హోమ్ స్క్రీన్ మీద. బట్ ఎఫ్ఎం వాట్సాప్ని జీబీ వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీ సెక్యూరిటీ అంటే మీ దగ్గర ఏవైతే వాట్సాప్ డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ వాళ్ళ దగ్గరికి థర్డ్ పార్టీ వాళ్ళ చేతిలోకి అయితే వెళ్ళిపోతాయి. సో అవి క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి ఎవరు యాక్సెస్ చేస్తారో తెలియదు, దాంట్లో ఏ హ్యాక్ ఉంటుందో తెలియదు. అండ్ ఇప్పుడు వాట్సాప్ రీసెంట్గా ఏం చేసిందంటే ఎఫ్ఎం వాట్సాప్ వాడే వాళ్ళని జీబీ వాట్సాప్ వాడేటోళ్ళని బ్యాన్ చేయడం మొదలుపెట్టింది అకౌంట్స్ని. సో నేను అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు మీకు చెప్పేటప్పుడు. సో అందుకని దీంట్లోనే ఒక చిన్న యాప్ తోటి వాట్సాప్ హోమ్ స్క్రీన్ మీద మనకిష్టమైన వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ని ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూపిస్తాను. సో దానికి గాను మీరైతే ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక ఇక్కడ డిజైనర్ టూల్స్, సో మీరు సర్చ్లో అయితే టైప్ చేయండి డిజైనర్ టూల్స్ అని. టైప్ చేయగానే ఇక్కడ కింద అయితే వస్తుంది, ఫస్ట్ రాదు. సో గుర్తుపెట్టుకోండి, సో ఇట్లా సింబల్ అనేది ఉంటుంది, లోగో అనేది ఉంటుంది, ఈ లోగోని గుర్తుపెట్టుకోండి. డిజైనర్ టూల్స్ అనమాట యాప్ పేరు. సో దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ చాలా యాప్స్ ఉన్నాయి, వీటికంటే ది బెస్ట్గా ఇదైతే వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ యాప్ని మీకు రికమెండ్ చేయడానికి కారణం ఏంటంటే దీన్ని 12K మెంబర్స్ అయితే దీనికి రివ్యూ అయితే ఇచ్చారనమాట. అండ్ ఆల్మోస్ట్ 1 కోటి మంది అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. సో 3.5 స్టార్ రేటింగ్ ఉందంటే ఇలాంటి యాప్స్కి చాలా మంచి యాప్ అనేది మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి యాప్స్కి 2.5 స్టార్ రేటింగ్ కంటే ఎక్కువగా ఉండదు, బట్ 3.5 స్టార్ రేటింగ్ కంటే ఎక్కువగా ఉందంటే ఇది మంచి యాప్ అనేది అయితే మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే మనకి బేసిక్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు పైకి అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేశాక ఇక్కడ మీరు పైన ఏవి కూడా ముట్టుకోకండి, ఏవి ముట్టుకున్నా కూడా మీరు కొంచెం మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో పైది కింది మీకు అవసరం లేదు. మోకప్ ఓవర్లే అనేది ఉంటుంది ఫ్రెండ్స్, సో దీన్ని మాత్రం ఎనేబుల్ చేసుకోండి. అండ్ కింద మీకు వర్టికల్గా ఉంటుంది, హారిజెంటల్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే మనమైతే యాక్టివేట్ చేద్దాం, ఎనేబుల్ చేద్దాం. ఎనేబుల్ చేశాక మీకు ఏంటంటే కొన్నిసార్లు యాప్స్ దగ్గరికి తీసుకెళ్తుంది, అక్కడ కూడా మీరైతే యాప్కి పర్మిషన్ ఇవ్వాలి. ఇచ్చాక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్లస్ బటన్ అనేది కనిపిస్తుంది, వర్టికల్గా ఉంది కదా ప్లస్ బటన్, సో దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీది పీసీ అయితే ఇది సెలెక్ట్ చేసుకోండి. మనది పీసీ కాదు కాబట్టి, సో మనది వర్టికల్గా ఉంటుంది కాబట్టి మొబైల్ అనేది, సో నేను వర్టికల్ది అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో వర్టికల్ది సెలెక్ట్ చేయగానే ఎమ్మటే మీకు గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీకు ఇష్టమైన పోస్ ఉంది లేదంటే మీ ప్రొఫైల్ పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీ పిక్చర్ని ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఏదైతే హోమ్ స్క్రీన్ మీద పెట్టాలనుకుంటున్నారో ఆ పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే పవన్ కళ్యాణ్ సార్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఒపాసిటీ అని ఉంటుంది, ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఒపాసిటీ 10% ఉంది. దీన్ని అయితే మొత్తం 100%కి అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. పెట్టేశాక ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో అయితే పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే వచ్చింది. సో మీరు ఎవరిదైతే పెట్టుకుంటారో వాళ్ళది బ్యాక్గ్రౌండ్లో అయితే వస్తుంది. సో ఇప్పుడు వాట్సాప్ను ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది ఫ్రెండ్స్, వాట్సాప్ ఓపెన్ చేసినా వాట్సాప్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఇన్స్టాగ్రామ్ బ్యాక్గ్రౌండ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మాకు అట్లా కాదు, అసలు అట్లా ఉండొద్దు అని అనుకుంటే ఓన్లీ వాట్సాప్కి వెళ్ళాక మాత్రమే బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో నార్మల్ హోమ్ స్క్రీన్ మీద అట్లా బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనుకుంటే హోమ్ స్క్రీన్కి వచ్చాక ఇక్కడ మీకు కింద ఆప్షన్ చూపిస్తుంది ఫ్రెండ్స్, మోక్ ఓవర్లే అని. దాని మీద క్లిక్ చేశారనుకోండి అది వెళ్తుంది. ఇప్పుడు వాట్సాప్కి వెళ్ళండి. వాట్సాప్కి వెళ్ళాక మళ్ళీ ఇక్కడ మోక్ ఓవర్లే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే పిక్చర్ అనేది వచ్చేస్తుంది మీరు ఏదైతే పిక్చర్ పెట్టుకున్నారో. అట్లా వాట్సాప్కి కాదు, ఏ యాప్కి వెళ్ళినా దాని థీమ్లో అంటే దాని బ్యాక్గ్రౌండ్ హోమ్ స్క్రీన్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది చాలా వర్కౌటబుల్ థింగ్ అనమాట. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఏ యాప్కైనా ఏదైతే వర్కౌట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా ఆ టాపిక్ మీద వీడియో చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లేటెస్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ అండ్ జై హింద్.